ఆరు గ్యారంటీల్లో భాగమైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, భద్రాచలం రామచంద్ర స్వామివారి సాక్షిగా ఈ పథకాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయటమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమన్నారు. బడుగు వర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్ళు అని, అందుకే వీటి పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లే అన్నారు. ఇందిరమ్మ వల్ల పేదలకు న్యాయం జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులకే ఈ ఇళ్లను అందజేస్తామని తెలిపారు. 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ 10 ఏళ్లు మోసం చేశారని, పేదల కలల మీద ఓట్ల వ్యాపారం చేశారని విమర్శించారు. కేసీఆర్ భద్రాద్రి రాముని కూడా మోసం చేశారని చెప్పారు. 100 కోట్లు ఇస్తానని ఇవ్వలేదని చెప్పారు. చిరకాల కోరిక, ప్రతి దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల యొక్క ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు. పేదవాడు గ్రామాలలో ఆత్మగౌరవంతో బ్రతకాలి, 10 మంది ముందు తలెత్తుకొని నిలబడాలి అని అంటే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఆనాడు ఇందిరమ్మ చేసి, లక్షలాది ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అందుకే